భూమి మాది, అన్ని ఆధారాలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు భూమి మీదే అంటూ పొజిషన్ ధృవీకరణ ఇచ్చారు. కానీ ఆ భూమిలో దిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. పొలం వద్దకు వెళితే దాడికి యత్నిస్తున్నారని బోగోలు మండలం ఎక్కినారాయణపురం వాసి చీమల దిన్నె చిన్న అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు వాపోయాడు. బాధితుడు తెలిపిన మేరకు ఎక్కినారాయణపురానికి చెందిన చీమల దిన్నె చిన్నతండ్రి చిన్నచెంచయ్యకు 93 సెంట్లు అసైన్మెంట్ భూమి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. దీనిని ఇదే గ్రామానికి చెందిన వారు ఆక్రమించినట్లు తెలిపారు. మా వారసత్వ భూమిలో సాగు చేసుకుందామని భూమి వద్దకు వెళితే చంపేస్తానని బెదిరిస్తున్నారని వాపోయాడు. వీరికి అధికార పార్టీకి చెందిన నేత అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇద్దరు ఎస్ఐలకు చెప్పుకున్నా న్యాయం చేయలేదని, నూతనంగా వచ్చిన ఎస్ఐ అయినా ఆయనైనా న్యాయం చేస్తాడని అనిపిస్తున్నట్లు తెలిపాడు. మా మీదకి వస్తున్నాడు కొట్టడానికి, మాది భూమి, ఇది గ్రామంలో మేము కొన్నాము అని చెప్పుకుంటూ మా మీదకి దాడి చేయడానికి వస్తున్నాడు. దీనికి గల సపోర్ట్ చేయటం వైసీపీ నాయకుడైన యారం వర్ధారెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నాపై దాడి చేయండిరా, నేను చూసుకుంటాను, నేను వాళ్ళు ఏమైనా చంపేసేయండి, మిమ్మల్ని వాళ్ళు చంపేసేయండి, నేను కావాలంటే నేను చూసుకుంటానని చెప్తున్నాడు. ప్రభుత్వం మాది అని దీనికి దీనికి బాగా ముఖ్యం కారకుడు ఈయన యారం వర్ధారెడ్డి, గుణపాటి వర్ధారెడ్డి, గుణపాటి వెంకటేశ్వర్లు, పేరం పేరు అది తెలియలేదు, గోపిరెడ్డి దశరెడ్డి, సీమల దిన్ని సీను, భీమవారపు చిన్న వెంకటేశ్వర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు కుమారులు ముగ్గురు, ఇంకా భీమ వాళ్ళ కుమారుడైన భీమవారపు పెద్ద వెంకటేశ్వర కుమారుడు సీమ భీమవారపు సేనయ్య, వీళ్ళందరూ నా పైకి దాడి చేయడానికి వస్తున్నారు. ఇది నాకు 1B ఉంది, అడంగాలు ఉంది, ఇదో మా నాన్నగారు నాకు రికార్డ్ నాకు అగ్రిమెంట్ చేసి ఉన్నాడు. ఇది నేను రీసర్వేలో కూడా నేనే ఎక్కించుకున్నా, నాకు డెల్టా నెంబర్ వేసి ఇచ్చారు. ఇది ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు గారు వెళ్తే నీదే భూమి, నీ డాక్యుమెంట్ను వెతుకొని వెళ్ళి నీ పొలంలోకి వెళ్ళిపోయి చేసుకొని మీరు నాకు కూడా పొజిషన్ ఆర్డర్ ఇచ్చారు. తిప్ప ఎస్ఐ గారికి కూడా ఆర్డర్ పంపించి ఉన్నారు. నేను స్పందనలు కూడా పెట్టుకుని ఉన్నా దీన్ని, ఈ స్పందన రికార్డు కూడా నాకు నోటీసు జారీ చేయడం జరిగింది. దానికి మేము రిప్లై మళ్ళా అర్జీ రూపంలో ఇచ్చి మా నాన్నగారు కూడా ఆయనకి ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. నేను ఎవరికి అమ్మలేదు, నేను ఎవరికి రాసిలేదు అని మా నాన్నగారు చెప్పారు. పెద్దయినా నీదే భూమి, నీ కొడితే ఇస్తాడు, నీదే భూమి, నువ్వేం రాబడలేదు, నువ్వు ఆరోగ్యం జాగ్రత్త వల్ల పెద్ద వయసులో ఉంది నీదని చెప్పాడు ఎంఆర్ఓ గారు కూడా. దీనిపైన నేను ఇప్పుడు మన తిప్ప భోగోలు ఎస్ఐ గారికి కంప్లైంట్ చేస్తే ఆయన సానుకూలంగా స్పందించి నేను తగు చర్యలు చూస్తాను. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.